ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి కుంభరాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? కుంభరాశి వారి పరిస్థితి ఆధమంగా ఉంటుంది, పాపం బాగుండలేదు. వీళ్ళకి ఎల్నెట్స్ అని జరుగుతుంది, మకర రాశి వాళ్ళకి కూడా ఎల్నెట్స్ అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా పాపం బంధుమిత్రులందరికీ కూడా విందు వినోద కార్యక్రమాలు ఇస్తారు, హోస్ట్ కావండి, ప్రతి పని మంచి పనులన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుండదు, పనులు లేవు పని వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఇలాగనే నిరాశపరిచేటటువంటి వీళ్ళకి కాస్త ఈ వారంలో కొంత రిలీఫ్ అనేటటువంటిది ఇప్పుడు దొరుకుతుంది అనమాట. కొద్ది కొద్దిగా పనులు రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ కార్పెంటరీ వృత్తిలో, మేసనరీ తాపీ వృత్తిలో ఉన్నటువంటి మేస్తర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ని కాంట్రాక్ట్ తీసుకుని కట్టేటటువంటి వాళ్ళు, వాళ్ళకి పరిస్థితి బాగుంటుంది. అండ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వాళ్ళు, ఆ విద్యార్థులు ఏమవుతారంటే చాలా అధికంగా చదవాలి, వీళ్ళు డిస్ట్రాక్షన్స్కి ఎక్కువ గురవుతారు. శుభ్రంగా విద్యార్థులు బాగా చదవకుండా తాగుడికి దీనికి తోటి చెడ్డ స్నేహాల వల్ల అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినర్సన్లో భ్రష్టత్వం చేయడానికి చూస్తుంది అన్నమాట. ఇక మహిళలు, ఈ కుంభరాశి మహిళలు ఏంటంటే కాస్త మంచిగా అయింది, మినిస్టర్ పోస్టులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళకి. కాకపోతే భార్యాభర్తల మధ్య అపవాదులు, అవమానాలు, డిస్కషన్స్, వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భర్త యొక్క బిహేవియర్ వల్ల కుంభరాశి భార్యలు ఈ వారంలో చాలా మానసికంగా బాధపడతారు, అంటే అందులో డౌటే లేదు. ఏంటంటే వాట్సాప్లు వచ్చినాయి, ఇప్పుడు ఈ యొక్క ఫోన్ కాల్స్ వచ్చినాయి, వీళ్ళేవో మాట్లాడుకుంటూ ఉంటారు, అదేదో వీళ్ళకి అనుమానము, అవన్నీ చెక్ చేయడము, తర్వాత వీళ్ళకి నిజంగానే ఈ యొక్క భర్తలకు అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలియడము, తర్వాత పాపం దాని నుంచి వీళ్ళు బాధపడడం అనేటటువంటి ప్రారంభమైపోయింది ఈ యొక్క కుంభరాశి మహిళలకి. కాబట్టి ఈ వారం అదే కంటిన్యూ అవుతుంది, ఆ బాధలను కంటిన్యూ అవుతారు కొంతమంది. కాబట్టి ఈ ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి టీఏలు, డిఏలు, ఆర్ఎస్ ఇవన్నీ కూడా వీళ్ళకి వచ్చేయడం జరుగుతుంది. జతపత్యాలు ఏమి ఉంచుకోరు, అప్పులు బాగా చేస్తారు. అప్పులు ఇచ్చేవాళ్ళు మేమిస్తాం మేమిస్తాం అని పోటీ పడి వచ్చి ఇస్తారనమాట. దాంతో పాపం వీళ్ళకు కూడా అవసరం కాబట్టి వీళ్ళు కూడా తీసుకుంటారు. ఏం భయపడాల్సిన పని లేదు, ఎన్ని అప్పులు వస్తే అన్ని తీసేసుకోండి ఈ 10 రోజుల్లో, తర్వాత మీ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా బాగుపడుతుంది. కుంభరాశి వాళ్ళు మంచివాళ్ళు పాపం వీళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా ఈ 10 రోజులు కూడా ఉంటుంది. ఓకే ఓకే గురువు గారు, కుంభరాశి వారికి వచ్చేసి వారంలో ఎలా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే చెప్పారు. అలాగే కుంభరాశి వారికి వచ్చేసి ఈ వారంలో కాస్త అటు ఇటుగా ఉంటుంది అనేసి మాకు తెలియచేశారు కాబట్టి, సో మరి ఈ వారంలోని వాటి నుంచి కొంచెం బయటపడాలి అంటే సో ఎటువంటి పరిహారం చేసుకోమంటారు? అష్టమ కేతు ఉన్నాడు, అందువల్ల ఆత్మహత్య చేసేసుకోవాలనుకుంటారు. అండ్ వాళ్ళు అడుగుతారు, నాకే వచ్చినాయి చాలా ఫోన్స్, మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామండి. అప్పుడు ఏదో ప్రాబ్లం పాపం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం, మనం ధైర్యం చెప్పాలి. కాబట్టి ఈ కేతు ఏమి హాని చేయడు, అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీక్ చాలా బాగుంటుంది వీళ్ళకి, ఇప్పుడు కూడా మరీ బ్యాడ్ ఏం కాదు. కాకపోతే ఒకపోతే దీనికి శాంతి కోసం ఏం చేయాలంటే వీళ్ళు ఉలవలను తీసుకెళ్ళాలి, ఉలవలను తీసుకెళ్ళి ఆవుకి గేదెలకు పెట్టాలి. అండ్ ఉలవల దానము, కిలో పావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని, అన్ని రంగుల వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేయాలి. అలాగే గణేష్ మహారాజుకి గరికి గడ్డితో ఓం గణేశాయ నమః అనేటువంటి మహామంత్రంతో వీళ్ళు గరికి గడ్డితో పూజ చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి వారంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు.